ఆ చుచుంటిమి మీ సిలువపై పలికిన విలువై మాటలు ధ్యానించుచుంటి సిలువపై పలికిన విలువైన మాటలు ప్రాణాత్మలను సేదీచు జీవబూటలు ప్రాణాత్మలను సేదీచు జీవబూటలు మోక్షమునకు చేర్చుబాటలు పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ధ్యానించుచుంటి మీ శిలువపై పలికిన విలువైన నీ మాటలు నేడే నాతోను పరదైసులు నీ బువు నిశ్చయముగా ప్రవేశింతువు నేడే నాతోనూ పరదైసులు నీ బందువు నిశ్చయముగా ప్రవేశింతువు అని మాట ఇచ్చవ దొంగ వైపు చూసి మాట ఇచ్చవైపు చూసి అధికారముతో పాపిని రక్షించి అధికారముతో పాపి నిరక్షించి పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ధ్యానించుచుంటిమి శిలువపై పలికిన విలువైన నీ మాటలు ప్రియమైన వర్లారా క్రీస్తు శిలువుపై పలికిన మాటలను మనం ధ్యానించుతున్నాము గత వారిలో మొదటి మాటని మనం ధ్యానించున్నాము ఈరోజు మనము క్రీస్తు శిలువై పలికిన రెండవ మాటని ధ్యానించబోతున్నాం అదేమనంటే శిలువులో పలికినటువంటి రెండవ మాట శిలువు మీద ఉన్న దొంగతో ప్రభువారు నేడు నీవు నాతో కూడా పరదేశలు ఉంధవు అని అన్నాడు ఈ మాటని కొద్దిసేపు మనం ఆలోచన చేయబోతున్నాం యేసు ప్రభారు మాట్లాడిన ప్రతి మాట కూడా అద్భుతమైనది అవసరమైనది మానవ జాతికి ఎంతో ప్రయోజనకరమైనది వాటిని గురించి మనం ధ్యానించడం ఎంతైనా అవసరమని మొదటగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్ మనకి మూడు లోకాల గురించి పరిచయం చేస్తుంది ఒకటి పరలోకము రెండోది భూలోకము మూడోది మృతుల లోకము మనం ఆది కాండము నలభై రెండో అధ్యాయం పేద వచ్చి చదివినప్పుడు యాకోబు తన పిల్లలతో మాట్లాడతాడు మృతుల లోకానికి దుఃఖంతో దిగిపోయినట్లు మీరు నన్ను చేయుదురు అనే మాట తన పిల్లలతో యాకోబు మాట్లాడిన సందర్భం మనం చూడొచ్చు మృతుల లోకం అనేది ఒకటి ఉన్నట్టుగా బైబిల్ మనకి తెలియజేస్తుంది పరలోకం ఎలా ఉందో భూలోకం ఎలా ఉందో మృతుల లోకం కూడా అలాగే ఉంది అనే విషయాన్ని గ్రహాలి గ్రహించాలి పిలుపులకి రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చుల్లో అందుచేత పరలోకమందున్నవే ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ భూమి కింద ఉన్నవే కానీ అని మూడు లోకాలకు వచ్చి పసుడైన పౌలు పిలిపి సంఘానికి పత్రిక రాస్తూ తెలియజేశారు ప్రొ కూడా ఆరోహణ వెళ్ళే ముందు మత్స్య వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చి నుంచి చదివితే పరలోక అందుచేత శిష్యులతో మాట్లాడుతూ పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నాడు పరలోకము భూలోకం అనే రెండు విషయాలు మాట్లాడాను ఒక నాలుగు ఏడు ఎనిమిది చదివితే భూలోక రాజ్యాలన్నీ యేసుప్రభు వారికి అపవాది చూయించినట్టుగా మనం గ్రంథంలో చదువుతాం అంటే భూలోకం అనేది ఒకటి ఉంది పరలోకం అనేది ఒకటి ఉంది అలాగే లోకం కూడా ఒకటి ఉందని యాకోబు మాట్లాడిన సందర్భాన్ని బట్టి ఆది కాండం నలభై రెండు ముప్పై ఎనిమిదిని బట్టి మనం గ్రహించవచ్చు పోతే మృతుల లోకంలో రెండు ప్లేసులు ఉన్నాయి అవి ఒకటి పరదైసు నెమ్మదికరమైన స్థలం అని కూడా ఉన్నాడు లూకాస్ వార్త అధ్యాయము పంతొమ్మిది నుంచి ఆఖరి వరకు చదివితే ధనవంతుడు లాజరు స్టోరీ మనకి అక్కడ రాయబడింది దాంట్లో రెండు ప్లేసులు ఉన్నాయి ఒకటి పరదేశు నెమ్మదికరమైన స్థలము రెండు పాతాళము వేదనకరమైనటువంటి స్థలము వీరికి వారికి మధ్య మహా అగాధ ఉంచబడినది అక్కడ వారి ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి దాటి పోజాలన్నటువంటి మహా అగాధం అది ఆ భాగంలో మనం చాలా స్పష్టంగా ఆ విషయాన్ని నేర్చుకోవచ్చు పరదేశంలో ఉన్నవారు మృతులే పాతాళులు ఉన్నవారు కూడా మృతులే ధనవంతుడు చనిపోయి పాతాళంలో వేదన పడుతున్నాడు ఆ దరిద్రుడు చనిపోయి లాజరు అబ్రహారమున నెమ్మది పొందుతున్నాడు అని మనం చదువుతాం కాబట్టి చనిపోయినటువంటి లాజరు చనిపోయినటువంటి ధనవంతుడు ఇద్దరు కూడా మృతులే ఇద్దరు మృతులోకలు ఉన్నారు ఈ విషయాన్ని మొదట మనం ఆలోచన చేయాలి రెండోది ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళు ఎవరు పరలోకం వెళ్ళ అతను సిలువు మీద ఉన్న దొంగ పరలోకానికి వెళ్ళాడని చాలామంది అపోహపడుతున్నారు యేసు ప్రభు ఆయన్ని పరలోకంలో చేర్చాడు అని అపోహపడుతున్నారు యేసు ప్రభు వారు అప్పటికి పరలోక వెళ్ళ మృతుల్లోకానికి వెళ్ళి మూడు దినాలుండి మృతుల్లోకం మీద సర్వాధికారాన్ని ఆయన పొంది మృతుల్లోకం యొక్క తాళ చెవులు పాతాళలోకం యొక్క తాళ చెవులు ఆయన స్వాదంలో ఉంచుకొని తిరిగి మూడో దినాలు లేవటం జరిగింది ప్రకటన గ్రంథం ఒకటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో మృతులలోకి మృతులు మరణము యొక్క పాతాళలోకం యొక్క తాళ చెవులు తన స్వాధీనంలో ఉన్నవి అని అన్నాడు కాబట్టి పాతాళ లోకం యొక్క మృతుల లోకం యొక్క మృతుల యొక్క అధికారాన్ని పొంది ఆయన మూడో జనాన్ని తిరిగి లేవటం అనేది జరిగింది అప్పుడు ఆయన తనతో పాటు సిరు మీద ఉన్న దొంగని పరదేశకి నేడు నీవు నాతో కూడా వస్తావని తెలియజేశాడు లోకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చినలో ఇరవై మూడు అధ్యాయం నలభై మూడో వచ్చినలో మనం ఈ విషయం చదవచ్చు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవని యశుప్రభార్ మాట్లాడినటువంటి ఆ సందర్భం పరలోకం కాదు పరదేశం అంటే అది లోకంలో ఒక భాగము దాన్ని మరో భాషలో చెప్పాలంటే వెయిటింగ్ ప్లేసు అంటే వేచి ఉండేటటువంటి ఒక స్థలము ప్రభానేసు వస్తానని వాగ్దానం చేశాడు ఆయన వచ్చే వరకు మృతులందరూ కూడా అక్కడే వెయిట్ చేయాలి ఈవెన్ ఆదాము యోధు నుండి ఇప్పటివరకు చనిపోయిన వారందరూ అక్కడే వేచి ఉంటున్నట్టుగా పత్రిక పదకొండు అధ్యాయంలో విశ్వాస వీరులను గురించి మాట్లాడి ముప్పై తొమ్మిది నలభై వచ్చినాల్లో క్రైస్తవులు లేకుండా వారికి సంపూర్ణత లేదు కనుక వారు ఎప్పటికి కూడా అక్కడ నుండి వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఎప్పుడా మహాభాగ్యం యశ్వర ఎప్పుడు వస్తాడా ఎప్పుడు మమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తాడా అనే ఒక మహాభాగ్యం కొరకు భక్తులు పరదేశంలో ఉండి ఎదురు చూస్తున్నట్టుగా పత్రిక పదకొండ అధ్యాయం మనకి బోధిస్తూ ఉన్నది గల పట్నం కొరకు అబ్రహాం ఎదురు చూచి చుండెను అన్నాడు ఫిబ్రవరి పదకొండు తొమ్మిదిలో అలాగే పదకొండో అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన చదివితే భక్తులు ఒక శ్రేష్టమైన దేశం కొరకు కనుక పరలోక సంబంధమైన దేశం కొరకు ఎదురు చూస్తున్నట్టుగా అక్కడ రాయబడింది కాబట్టి ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళినటువంటి రికార్డ్స్ లేవు పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ప్రభానేశు మాత్రమే ఆయన చనిపోయి సమాచేబడి తిరిగి లేచి మూడు మూడో దినమ లేచి నలభై దినాలు శిష్యులకి కనపడి ఆరోహణమై అప్పుడు పరలోకమందు తండ్రి యొక్క కుడిపార్శ్రమకి చేర్చుకుని పడ్డాడు ఇది అపోస్తుల కార్యం ఔటాధ్యాయము తొమ్మిది నుండి మనం చదివినట్లయితే నలభై దినాలు వారికి కగిపోయిన తర్వాత వారి మధ్య సంచరించిన తర్వాత ఆయన పరలోకమునకు కొనుకోబడిను అని ఉంటుంది ఈ విషయాన్ని స్థపను అప్పుసులు గారు ఏడో అధ్యాయంలో చెప్తాడు దేవుని కుడిపార్శమన పార్శ్రమ ఏసు హెచ్చించబట్ట నేను చూస్తున్నాను అని అలాగే పేతు రాసిన మధుర పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఒకటి పరలోకమందు పరలోక మందు దేవుని కుడు ఆయన కూర్చొని ఏలుబడి చేస్తున్నట్టుగా పేతురు గారు కూడా తన పత్రికలో రాయటం జరిగింది అపోస్తులు ఇంచుమించు అందరూ కూడా ఈ విషయాన్ని రికార్డ్ చేశారు ఈ విషయాన్ని రాయటం జరిగింది కాబట్టి యేసు వారు ప్రస్తుతం పరలోకంలో దేవుని కుడిపార్శన ఉన్నాడు యోహాను స్వార్థ మూడో అధ్యాయము పదమూడో వచ్చిన మనం చదివినట్లయితే పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకమును మనుషుకు మాడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు పరలోకం నుండి దిగి వచ్చిన యేసుప్రభు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఇప్పటివరకు చనిపోయిన వారిలో ఎవరూ పరలోకానికి వెళ్ళలేదు ఒకవేళ ఎవరైనా మన మధ్య ఇలాంటి బోధలు చేస్తున్నట్లయితే చనిపోయినటువంటి భక్తులు పరలోకం వెళ్ళారని బోధిస్తున్నట్లయితే అది అబద్ధం వాళ్ళు దేనిని ఆధారం చేసుకొని ఒకవేళ చెప్తుంటారంటే ప్రసంగి పన్నెండు ఏడు తీసుకొని అనేది వెనకటి వెళ్ళి మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని అద్దకి మరలా పోవును అని అన్నాడు దాన్ని బేస్ చేసుకొని దేవుని అద్దె కంటే పరలోకం అనుకుంటున్నారు అలాగే పిలిపి పత్రిక ఒకటా అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చిన నేను బ్రతితే క్రీస్తు సావైతే లాభం అయినా మీ నిమిత్తం శరీరంలో ఉండటం అవసరం అని చెప్పి నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు అని అంటాడు ఆ పౌలు కాబట్టి వెడలిపోయితే క్రీస్తు కూడా ఉంటాడనే ఒక ఆలోచన మాట్లాడాడు కనుక పరలోకం అనుకుంటున్నారు వాస్తవం ఏంటంటే అన్ని లోకాలపై సర్వాధికారి దేవుడు ఆ అధికారాన్ని ప్రస్తుతం యేసు ఇచ్చాడు వారి స్వాధీనంలోనే ఏ లోకమైన ఉంటుందనే విషయాన్ని తెలియజేయటానికి దేవుని వద్ద కంటే అక్కడ అర్థం ఆయన స్వాధీనంలోనికి ఆయన అండల్లోనికి వెళ్ళటం అనేది తప్ప ఆత్మ ఆయన అండల్లోకి వెళ్ళుద్ది ఆయన స్వాధీనంలోకి వెళ్ళిద్దనే కానీ పరలోకంలో ఆయన ఉన్న స్థలానికి వెళ్ళిద్దని కాదు ఆ కార్యక్రమం జరగాలంటే పరలోకానికి వెళ్ళేది యేసు ప్రభు మరలా రావాలి ఆయన వాగ్దానం చేశాడు వ్యవహార స్వార్థ పద్నాలుగు అధ్యాయము మొదటి నుంచి చదివితే మీ హృదయములను కలవరపడనీకుడి దేవుని ఎందుకు విశ్వాసం ఉంటున్నారు నాయందు విశ్వాసంతుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఏడలు మీతో చెప్పుదును నేను మీకు స్థలం సిద్ధం చే నేను మరలా వచ్చి నాతో కూడా ఉంటాను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని అన్నాడు మరలా వచ్చి తీసుకొని వెళ్తాను అన్నాడు మరలా వచ్చే వరకు ఎవరు అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు ఎందుకంటే అదే యోహాన స్వార్థ పద్నాలుగు అధ్యాయము ఆరో వచ్చిన అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడూ తండ్రి ఎదుగు రాడు అని అన్నాడు అంటే పరిలోకి వెళ్ళాలంటే ఆయన ద్వారానే అది కూడా ఎప్పుడంటే మరలా వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు కాబట్టి ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పరలోకి వెళ్ళాలంటే మరలా రావాలి మత్స్య వార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చి నుంచి మనం ఆఖరి వరకు చదివితే యేసు మరలా వచ్చినప్పుడు జరిగే సంగతుల గురించి మాట్లాడాడు గొల్లవాడు గొర్రెల్ని మేకల్ని వేరు చేసినట్టు వేరు చేస్తాడని అప్పుడు ఉన్నటువంటి వారు పరలోకానికి వెళ్తారు ఎడం వైపున ఉన్నటువంటి వారు నరకానికి వెళ్తారు అనే విషయాన్ని మనం అక్కడ చదువుతాం కొందరు నిత్య జీవానికి కొందరు నిత్యాగ్నికి వెళతారు అనే విషయాన్ని మనం అక్కడ చదువుతాం నలభై వచ్చిన వారు చదివితే ఆ విషయాలు అక్కడ ఉంటాయి నలభై ఆరు నలభై ఏడు వచ్చిన వరకు కాబట్టి యశు రాకుండా పరలోకం నరకం అనేవి డిసైడ్ కావు మరి ఎక్కడున్నారు వీళ్ళంతా మృతులు అంటే పరదేశులు ఉన్నారు లేదంటే పాతాళలో ఉన్నారు దీని అంతటిని కలిపి పరదేశు పాతాళు అంతటిని కలిపి మృతుల్లోకం అన్నాడు బైబిల్లో ఎందుకంటే పాతాళలో ఉన్నవారు మృతులే పరదేశులు ఉన్నవారు కూడా మృతులే చాలామంది అబద్ధాలు చెప్తున్నారు డీజియస్ దీనికన్నా ఒక సందర్భంలో తన కుమార్తె యాక్సిడెంట్ అయ్యే గురి మృతికి గురైంది ఎందుకంటే ఎవరైనా చనిపోలో ఒకరోజు కాకపోతే పాప యాక్సిడెంట్ అయి చనిపోయింది ఆయన మూడు రోజులు ప్రార్థన చేసి బిడ్డను బతికిస్తానని చెప్పి తన వల్ల కాక అతని వల్లే కాదు ఎవరి వల్ల కాదు చనిపోయిన వాళ్ళు బ్రతికించడం అది అపోస్తులతోనే ముగిసిపోయింది చనిపోయిన వారిని బ్రతికించడం అనేది ఎప్పుడైతే దేవుడు తన సంపూర్ణమైన గ్రంథాన్ని ఇచ్చి ఉన్నారో అప్పుడే అది ముగిసిపోయింది కనుక ఇప్పుడు ఎవరికి చనిపోయిన వారిని బ్రతికించే అవకాశాలు లేవు ఒకవేళ ఎవరైనా చెప్తున్నట్లయితే వారు అబద్ధాలు చెప్తున్నారనే విషయాన్ని గుర్తించాలి బెల్లంపల్లి ప్రవీణు చనిపోయిన వాడిని లేపాడని ఆ మధ్య ఒక ఉదంతులు వచ్చాయి వార్తలు వచ్చాయి అబద్ధాలు అవి బెల్లంపల్లి ప్రవీణుకే కాదు భూమి మీద ఉన్న ఎవరికి చనిపోయిన వారిని లేపే శక్తి లేదు దేవుడు నేడు ఎవరితోనూ అలాంటి కార్యక్రమాలు చేయట్లేదు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు చనిపోయిన వారిని లేపగలడనటానికి బైబిల్లో ఎలిషా ఎముకలు తగిలి ఒకడు లేవటం జరిగింది శూన్యమిరాలు కుమారుని ఎలియా లేపుతాడు యాయిర్ కుమార్తెని లాజర్ని ప్రభువారు లేపారు అలాగే అపోస్తులు కూడా ఐతూ కన అవనస్త్రుడిని పౌలు లేపాడు తబితాన్ని ఒక చిన్నదాన్ని పేతులు లేపినట్టుగా మనం బైబిల్లో చూస్తాం భక్తులు దేవుని సేవకులు దేవుని శక్తితో దేవుని దేవుడు అనుకరించినటువంటి వరముతో లేపిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి కాదంటలేదు కానీ నేడు ఎవరికి చనిపోయిన వారిని లేపే శక్తి దేవుడు ఇవ్వట్లేదు అనే విషయాన్ని గ్రహించాలి డీజేస్ దినకన్నా పాలు దినకన్ననే ఏసు పిలుచున్నాడని ఒక సంస్థ ఉంది చెన్నైలో అది దాదాపుగా దేశం అంతటా ఇంకా వీలైతే ఇతర దేశాల్లో కూడా ఉండొచ్చు అంత పెద్ద సంస్థని రన్ చేస్తున్నారు వాళ్ళు అయితే వారిలో పెద్ద తన కుమార్తె చనిపోయినప్పుడు బతికిస్తానని మూడు రోజులు ప్రయత్నించి ఆఖరికి ఫెయిల్ అయ్యి ఒక కథ చెప్పాడు ఆ కాలంలో ఏంటి ఆ కథ అంటే నా కుమార్తె పరలోకంలో పూల చెట్లకి నీళ్లు పోస్తుంది అక్కడ పూల చెట్లకి నీళ్ళు పోసేవారు లేక దేవుడు ఆమెను పిలుచుకున్నాడు అనే ఒక కథ చెప్పాడు వాస్తవం ఏంటంటే పరలోకానికి ఇప్పటి వరకు యేసు ప్రభు తప్ప ఎవరు వెళ్ళ చాలామంది అమాయక బోధకులు బైబిల్ అర్థం కాక బైబిల్ చదవటం రాక డీజీఎస్ దినకర్ లాంటి అమాయకులు కూడా పిచ్చ వ్యక్తితో ఏదో పిచ్చి పిచ్చి కలలు కానీ పరలోకం వెళ్ళారనే ఒక అపోహకి గురైపోయారు చాలామంది బైబిల్ పండితులని చెప్పుకునే వారికి సైతం ఈ విషయం అర్థం కాక చనిపోయిన వారు పరలోకం వెళ్ళారనుకుంటున్నారు పరలోకం వెళ్ళినటువంటి వారిలో యశు ప్రభుత్వ ఇంకెవరు లేరు ఆయన మరలా వచ్చినప్పుడు మాత్రమే పరలోకం అనేది వెళ్ళటం జరిగింది మరి తెలుగు మీద ఉన్న దొంగ ఎక్కడున్నాడు అని అంటే పరదేశంలో ఉన్నాడు మృతుల్లోకంలో అదొక సేఫ్టీ ప్లేసు విశ్రాంతి స్థలము నెమ్మదికరమైన స్థలము సరే తర్వాత మరొక విషయం ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే సిలు మీద ఉన్న దొంగ పరదేశం ఎలా వెళ్ళాడు అనేది ఒక డౌట్ వస్తుంది నమ్మి బాప్తిష్టం పొందినవాడు రక్షింపబడునని మార్కు శువార్త పదహారు పదహారులో ప్రభువారు అన్నాడు కదా శిలు మీద ఉన్న దొంగ బాప్తిసం పొందాడా ఏ బాప్తిష్టం పొందాడని పరలోకమైన పరదేశి వెళ్ళాడు అనేది కొంతమంది యొక్క ప్రశ్న పరదేశాలు అంతకుముందు చాలామంది ఉన్నారు వారు బాప్తిసం పొందినట్టుగా రికార్డ్ లేదు అక్కడే లూకాస్ వార్త పదహారు అధ్యాయము మనం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చదివితే అబ్రహాం అక్కడ ఉన్నాడని బైబిల్ చెప్తుంది అబ్రహాం ఏ బాప్తిసం పొందాడని బైబిల్లో మనం చదువుతాం సో పరదేశం వెళ్ళటానికి అప్పట్లో సులువుకు ముందు పరదేశం వెళ్ళటానికి బాప్తిసం పొందడానికి సంబంధం లేదు కదా అప్పటికే యోహాను బాప్తి అమల్లో ఉంది కదా సెలువుకు ముందు మరి ఆ బాప్తిసం పొందాడా అని కొంతమంది అడుగుతారు యోహాన్ దగ్గర శిలువు మీద ఉన్నదా బాప్తిసం పొందాడు అని అడుగుతారు మనకు తెలియని విషయం అది యోహాన్ దగ్గర సెలువు మీద ఉన్నదంగా బాప్తిసం పొందాడో పొందలేదో మనకు తెలియదు అయితే సెలువుకు ముందు యేసుప్రభు ఆజ్ఞాపించిన బాప్తీసం చల్లదు అంటే యేసుప్రభు ఆజ్ఞాపించిన బాప్తీసం సెలువుకు ముందున్న ప్రజలకు వర్తించదు ఎందుకని అంటే ఆజ్ఞ ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో నలభై దినాలు జీవించి తర్వాత ఆయన వెళ్లే ముందు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఇది సెలువుకు ముందు సెలువు మీద ఆజ్ఞాపించిన ఆజ్ఞ కాదు ఇది కాబట్టి ఆ మాట ఆ సిలువు మీద ఉన్న దొంగ చనిపోయిన తర్వాత నే నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపబడననే ఆజ్ఞ ఉనికిలోకి వచ్చింది కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ఆజ్ఞ అతనికి ఎలా వర్తించుద్ది సో బార్తిస్వానికి పరదశికి వెళ్ళడానికి సిలుకు ముందు ఉన్న మనుషులకి అవసరం లేదు సంబంధం లేదు అంత చాలామంది బార్తీస్వం అందకుండానే వారు పరదేశి వెళ్ళినటువంటి చరిత్ర ఉంది కనుక ఆ చరిత్ర ప్రకారంగా అతను కూడా వెళ్ళాడు తర్వాత ఇక్కడ మరొక విషయాన్ని గ్రహించాలి ఏంటంటే లోకాస్ వార్త ఐదు ఇరవై నాలుగులో ఇంకా మరికొన్ని వచ్చినాల్లో యేసు వారికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం కలిగి ఉన్నాడు అనేక మందిని నీ పాపాలు క్షమించబడ్డాని చెప్పిన సందర్భాలు ఉన్నాయి మనిషి కుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారాన్ని సృష్టికర్త దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆ క్రమంలోనే సిలువ మీదలో దొంగ పరదేశికి వెళ్ళాడు కానీ అతనికి బాప్తిత్వం పొందాల్సినటువంటి అవసరం వెళ్ళడానికి అప్పటికి లేదు సిలువు తర్వాత ఏ మనిషి అయినా పరదేశికి వెళ్ళాలంటే పాతాళం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా బాప్తిష్టం పొందాలి ఈ విషయాన్ని మనం బైబిల్ మొత్తంలో చూడవచ్చు నే నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడతాడు నమ్మనవానికి శిక్ష విధింపబడుతుంది అన్నాడు బైబిల్లో దేవుని ఎందు భక్తి కలిగిన వారు లాజర్ లాంటి వారు నెమ్మదికరమైన స్థలానికి వెళ్ళినట్టు దేవుడంటే భయభక్తులు లేనటువంటి ధనవంతులు లాంటి వీడి జీవితాన్ని జీవించిన వారు పాతాళంలో వేదన పడుతున్నట్టుగా మనం చదువుతాం లోకాసు వార్త పదహారు అధ్యాయం పంతొమ్మిది నుంచి అయితే ఇక్కడ సెలువు తర్వాత పరత పాతాళం తప్పించుకొని పరదేశం వెళ్ళాలంటే దాని మీద అధికారి పాతాళ యొక్క అధికారి ప్రభా నేసుక్రీస్తు మనం చదువుతాం ప్రకటన గంధం ఒకటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో మరణము యొక్క పాతాళలోకము తాళ తాళశివులు నా స్వాధీనంలో ఉన్నవి అని అంటాడు ప్రభునేసు ఆయన స్వాధీనంలో ఉన్నవి కనుక పాతాళం తప్పించుకోవాలంటే నేడు ఏకైక మార్గం యేసు ప్రభు ఏర్పాటు చేసినటువంటి పోయే జీవ మార్గం పత్రిక పదాధ్యాయంలో పంతొమ్మిది అన్నాడు ఏసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవము గలది అని అన్నాడు ఒక వ్యక్తి పాతాళం తప్పించుకొని పరదేశకి వెళ్ళాలంటే సామెతల గ్రంథం పదిహేను అధ్యాయ ఇరవై మూడు వచ్చును ఇరవై నాలుగు వచ్చును ఇలాగంటాడు క్రిందనున్న పాతాళం తప్పించుకుని వల్లని బుద్ధిమంతుడు పోయే జీవ మార్గమును వెంబడించును ఎవరైతే బుద్ధిమంతులై పోయే జీవ మార్గాన్ని వెంబడిస్తారో పాత నిబంధనలో వారిని వారికి ఇవ్వబడినటువంటి దైవ సందేశాన్ని లోబడిన వారిని దేవదూతలు వచ్చి లాజును ఎలాగైతే కొనిపోయారో అలాగే కొనిపోయేటటువంటి ఒక సిస్టమ్ ఉంది ఏసు సిలువకు ముందు సిలువ తర్వాత అయితే ఏసు ప్రభారు దాని మీద అధికారి కనుక ఆయన ఇలా చెప్తున్నాడు మత్స్య వార్త పదహారాధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చదివినట్లయితే మరియు నువ్వు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళ ద్వారములు దాని ఎదుట నిల్వనరవని నేను నీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు అపసుడైన పేతులతో ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి నేను సంఘానికి కడతాను నేను కట్టిన నా సంఘం ఎదుట పాతాళలోక దోరములు నిలువనారు అనేది యేసుప్రభు యొక్క ఉపదేశం సో ప్రియులారా పాతాళం తప్పించుకోవడానికి నేడు ఏకైక మార్గము ప్రభు కట్టినటువంటి సంఘం క్రీస్తు కట్టినటువంటి క్రీసు యొక్క సంఘములో ఎవరైతే వాక్యానుసారంగా అపోసుల యొక్క బోధన విశ్వసించి యేసు యొక్క బోధన విశ్వసించి నూతన నిబంధన ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడి ఎవరైతే క్రీస్తులోనికి ఆయన సంఘంలోనికి బాప్తిసం పొందుతారో వారు పాతాళాన్ని తప్పించుకుంటారు ఎందుకంటే పాతాళాన్ని తప్పించుకునే ఏకైక మార్గం క్రీస్తు సంఘం ఏసు అంటున్నాడు నేను ఆ సంఘాన్ని కడతాను నేను కట్టిన నా సంఘం ఎదుట పాతాళలోక దూరములు నిలువనేరవు అని అన్నాడు అప్పూసులు గారిని తొమ్మిదో అధ్యాయంలో క్రీస్ యొక్క సంఘాన్ని మార్గమందున్న ప్రజలు అని అన్నాడు ఈ మార్గమందున్న ప్రజలను చెరపట్టుకుని పోతున్నాడు అపుసుడన్న పౌలు మార్పు ముందు యూదుడుగా ఉన్నప్పుడు మతంలో ఉన్నప్పుడు క్రైస్తవులను హింసిస్తున్నాడు క్రీస్ సంఘాన్ని హింసిస్తున్నాడు ఎర్శలీములు ఉన్న సంఘాన్ని హింసిస్తున్నటువంటి ఆ సందర్భానికి వచ్చి చరిత్రకారుడైన లోక రాస్తూ ఇలాగన్నాడు అపుస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చినలో ఈ మార్గమందున్న ప్రజలను స్త్రీలనైన్ను పురుషులైన్నో చెరపట్టుకొని పోవచ్చు ఈడ్చుకొని పోతున్నాడు అని రాశాడు ఎవరు ఆ మార్గం మందు ఉన్నవారంటే ఆ అధ్యాయము గారు వచ్చిన మొదటి వచ్చి చదివితే ఆ కాలమందు ఎరుశులేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అన్నాడు ఎరుశులేములోని సంఘాన్నే మార్గమందు ఉన్న ప్రజలు అన్నాడు అపోస్తుల కార్యము ఇరవై మూడో తొమ్మిది పంతొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు చదివితే అక్కడ ఇలాగ రాయబడింది ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగిను దాన్ని క్రీస్తు మార్గం అన్నాడు అపోసులు కార్యం పంతొమ్మిది ఇరవై మూడులో ఏమిటి ఆ క్రీస్తు మార్గము అని అంటే గలతీపత్రి గౌడ అధ్యాయం పదమూడు వచ్చిన ఇలాగన్నాడు పూర్వకాలమందు నేను దేవుని సంఘమును యోధామత్తమును అపరిమితంగా హింసించింది అన్నాడు పౌలు గల్తీలే పత్రిక రాస్తూ పూర్వకాలమందు నేను యోధామతస్సును ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించాను అన్నాడు ఏమిటి ఆ మార్గం అంటే దేవుని యొక్క సంఘమే క్రీస్తు యొక్క సంఘమే క్రీస్తు సంఘమే పౌలు హింసించినటువంటి పోయే జీవ మార్గము అదే హెబ్రి పది పంతొమ్మిది అన్నాడు యేసు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవము గలది అని అన్నాడు సో పాతాళం తప్పించుకోవడానికి క్రీస్తు కట్టినటువంటి సంఘంలోనే ఉండాలి పాత నిబంధనలో ఒక గొప్ప చక్రవర్తి మనకి కనిపిస్తాడు అతనికి ఇస్రాయేల్ ప్రజలను కూడా బానిసలుగా చేస్తాడు దేవుడు అతని పేరు నెప్పుకొద్దుడు బ్యాబిలోనియా కింగ్డమ్ చక్రవర్తి అతడు మహాపరాక్రమశాలి అన్ని రాజ్యాలని జయించినటువంటి గొప్ప యోధుడు ప్రపంచాన్ని జయించినటువంటి చక్రవర్తి నాలుగు బలమైన సామ్రాజ్యాలు ప్రపంచాన్ని జయించినట్టుగా చరిత్ర చెప్తుంది అందులో ఒకటి బ్యాబిలోనియా కింగ్డమ్ ఆ బబులోని చక్రవర్తి తన భార్య కోరిందని వేలాడి తోటలు నిర్మించినటువంటి ఘనుడు మన దేశంలో షాజహాన్ ఎలాగైతే ముంతాజ్ కోరిందని తాజ్మహల్ నిర్మించాడు ఆగ్రాలో అలాగే వేలాడి తోటలు నిర్మించిన ఘనుడు నెబ్కద్ నజర్ చక్రవర్తి సెవెన్ వండర్స్లో వన్ ఆఫ్ ద వండర్ హ్యాంగింగ్ గార్డెన్స్ ఇన్ బ్యాబిలోనియా బబులోను చక్రవర్తి అంత గొప్పవాడు అయితే అతను ఒకరోజు చనిపోయాడు యశగంధం పద్నాలుగు అధ్యాయం నాలుగు నుండి పదిహేను వరకు మనం చదివితే అక్కడ ఇతను చనిపోయి మృతుల్లోకానికి వెళుతున్నప్పుడు ప్రేతలు అతన్ని ఎదుర్కొనిపోయి ఏమిరా నేపథా నేజు నీవు భూమి మీద అంతటి ఇంతటివాడు కాదు మహాపరాక్రమశాలివి సూర్యుడివి వీరుడివి మమ్మల్ని అందరినీ హతం చేశావు ఏంటి నువ్వు కూడా అయిపోయావా అంటూ ప్రేతలు ఎదురుపడతాయి చాలామంది తెలియక అది సాతాను గురించి అనుకుంటారు వాస్తవానికి అక్కడ మాట్లాడిన అస ప్రవృత్వ ద్వారా దేవుడు నెపిక నేజుని గురించి మాట్లాడాడు అతడు పాతాళవశం అయిపోయాడు అతడే కాదు చక్రవర్తి హోదాలో ఉన్నవాడైనా ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అయినా లేదంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అయినా గొప్ప ధనవంతుల లిస్టులో ఉన్నటువంటి వ్యక్తులైనా బిల్గేట్స్ అయినా ఇంకెవరైనా ప్రపంచ ధనవంతులైనా దరిద్రులైనా పాలకులైనా పాలించబడేవారైనా ఎవరైనా సరే ఒకరోజు చనిపోవాలి చనిపోయిన తర్వాత పాతాళం కానీ పరదేశి కానీ వెళ్ళాలి అశులు మీద ఉన్న దొంగలాగా పరదేశి వెళ్ళాలంటే నేడున్న ఏకైక మార్గం పాతాళం తప్పించుకోవడానికి క్రీస్తు కట్టినటువంటి క్రీస్తు యొక్క సంఘం అందులోనికి బాప్తిస్వం పొందాలి రోమా కొరింది రాసిన మధుర పత్రిక పన్నెండు అధ్యాయము పదమూడు వచ్చినలా అంటున్నాడు మనం అందరము ఒక్క శరీరంలోనికి బాప్తిస్వం పొందాము అని దాని పుట్నోట్స్ ఒక మూడో నంకేసి పుట్నోట్స్లు అంటాడు ఒక్క శరీరంగా ఉండటానికి బాప్తి సంపొంది ఉన్నామన్నాడు ఎవరిది ఆ ఒక్క శరీరం అంటే మొదటి కొన్ని పన్నెండు ఇరవై ఏళ్ళలో మనం అందరం క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నాం క్రీస్తు యొక్క శరీరం అంటే చెప్పేసి ఒకటి ఇరవై మూడు కలిసి ఒకటి పద్దెనిమిది ప్రకారం క్రీస్తు యొక్క సంఘం క్రీస్తు సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరంగా బైబిల్ పోల్చాడు కాబట్టి ప్రియులారా క్రీస్తు శరీరం అనే క్రీస్తు యొక్క సంఘంలోనికి బాప్తిసం పొందినవాడు పాతాళాన్ని తప్పించుకొని పరదేశికి వెళతాడు అని అన్నాడు అటు పెమ్మట క్రీస్తు వచ్చినప్పుడు నరకం తప్పించుకొని పరలోకానికి వెళ్తాడు దశనికి రాసిన రెండో పత్రికల కోటాధ్యాయం ఎనిమిది నుంచి చదివితే ప్రభనేశు తన దూతలతో కూడా అగ్నిజ్వల్లు ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి ప్రభనేసు వార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయబోతున్నాడు దేవుని ఎరగకుండా ఉన్నావా పాతాళానికి వెళ్ళిపోతావు క్రీస్తు శిలువు ఆయన రాకడం ముందైతే ఆయన వచ్చిన తర్వాత అయితే నరకానికి వెళ్ళిపోతాం ఒకవేళ దేవుని ఎరిగి సువార్తకు విధి చూపి క్రీస్తులోనికి ఆయన సంఘంలోనికి బాప్తిసం పొంది నమ్మకమైన క్రైస్తవ జీవితాన్ని జీవించినట్లయితే ఎప్పుడైతే పాతాళం తప్పించుకుని పరదేశి వెళ్తావు ప్రభు వచ్చిన తర్వాత నరకం తప్పించుకొని పరలోకానికి వెళతారు అదే దర్శనకు రాసిన మధుర పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు నుంచి ఆఖరి వచ్చిన ప్రభు అపురైన పౌలు తెలియజేస్తున్నాడు ప్రభు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆయనతో కూడా ఎత్తబెడతాం సదాకాలం ఆయనతో కూడా ఉంటాం కాబట్టి ఈ మాటలు చేత ఒకనొకటి ఆదరించుకోండి మృతులను కూర్చి దుఃఖపడకండి అని నిరీక్షణైన వారి వల్ల మీరు దుఃఖించకండి అని తెలియజేస్తూ మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటా ఉన్నాడు వదలుకొని పదిహేను అధ్యాయాలకు కూడా ఆయన వచ్చినప్పుడు పదిహేను ఇరవై నుంచి చదివితే ముప్పై వరకు సంఘాన్ని ఆయన దేవునికి అప్పగించి తాను కూడా దేవునికి లోబడతాడనే విషయాన్ని అక్కడ రాయబడింది సో ప్రిలారా ప్రభు వచ్చినప్పుడు ఆయన సంఘాన్ని పరలోకంలో ఉండేటట్టుగా ఏర్పాట్లు చేయబడ్డాయి కాబట్టి నువ్వు ప్రస్తుతం అయితే పాతాలు తప్పించుకొని పరదేశి వెళ్ళాలనుకుంటున్నావా సిలి మీద ఉన్న దొంగలాగా క్రీస్తు సంఘ సభ్యుడు అవ్వాలి వేరే గచ్చింత నువ్వు ఎంత పెద్ద బోధకుడు అయినా ఎంత పెద్ద ప్రార్థనా వీరుడవైనా వీరుడువైనా లేని పక్షంలో పాతాళ వశం ఏసు వచ్చిన తర్వాత నరకం తప్పించుకొని పరలోకి వెళ్ళాలనుకుంటున్నారా దానికి ఏకైక మార్గం క్రీస్తు కట్టినటువంటి ఆయన సంఘంలోనే ఉండాలి దానికి వెలుపలు ఎవరు పాతాళాన్ని తప్పించుకోలేరు నరకాన్ని తప్పించుకోలేరు మీరు నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళాలని పాతాళం తప్పించుకొని ప్రస్తుతం అయితే శిలి మీద ఉన్న దొంగలుగా పరదేశుకు వెళ్ళాలని హృదయపూర్వకంగా కాంక్షిస్తూ దీనిపై మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి శ్రద్ధగా ఆలకించండి పరిశీలించాలని కోరుతూ ముగిస్తున్నాను మీ అందరికీ కూడా వందనములు